Hi my dear friends, welcome to my channel. Iroju na channel lo cheppetatvanti video dairy finance anedatvanti business ni ela start cheyali ade vidhanga manaku koncham talkai pot anedatvanti koncham risk takkuga gold loan business ni e vidhanga chesukochu anevi manam ee video dwara telusukundam. Aithe okati ee rendidiki kuda కన్సల్ట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఏంటంటే మన ఆర్డీఓ గారు సిసి చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి 500 రూపాయలు లైసెన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత ఈ గోల్డ్ లోన్ ఏదైతే ఉందో అప్రైజర్ లైసెన్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా తీసుకుంటేనే ఇవి మనం చేసుకోవడానికి ఉంటదండి. ఈ డైలీ ఫైనాన్స్ కూడా అంతేనండి, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ లైసెన్స్లు అనేటటువంటివి తీసుకోవాలి. తీసుకోకుండా మాత్రము చేస్తే అంటే స్టార్టింగ్ లోనే ఏమీ లేదు. జనరల్ గా బయట కూడా చాలా మంది వీటికి లైసెన్సులు లేకుండానే ఎటువంటి లైసెన్సులు లేకుండానే యాక్చువల్ గా చేస్తూనే ఉంటారు. ఏ రిస్క్ రానంత వరకు పర్వాలేదు అనుకోండి, ఏదైనా తలకాయ పోట్ వస్తే కనుక తర్వాత ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వస్తాయి. రైట్, ఇప్పుడు మనం డైలీ ఫైనాన్స్ కనుక మనం తీసుకుంటే ఇది లీగల్ గా కనుక మనం ప్రొసీడ్ అయ్యి లైసెన్స్ తీసుకుని చేస్తే మీరు రూపాయి వడ్డీ దాటి ఇవ్వకూడదు. లేదంటే 13% మహా అయితే మీరు అప్గా ఇచ్చేటటువంటి మొత్తం 16% మాత్రమే ఉండాలి. 100కి సంవత్సరానికి 16% అనేటటువంటిది దాటకూడదు. అంతకు మించి మీరు ఏ విధమైనటువంటి అధిక వడ్డీని కస్టమర్ దగ్గర మీరు వసూలు చేయకూడదు. అలా వసూలు చేసినట్లయితే కనుక చట్ట ప్రకారం శిక్షించబడతారు. ఇది ఉన్నటువంటి వాస్తవం రూలు. రైట్ అండి, కానీ ఇప్పుడు ఇది జనరల్ గా మార్కెట్ లో జరిగేటటువంటిది మనం ప్రజెంట్ తెలుసుకుందాము. ఈ డైలీ ఫైనాన్స్ అనేటటువంటిది ఒక అమౌంట్ ని గుత్తంగా ఇచ్చి 100 రోజుల్లోగా దాన్ని వెనక్కి తీసుకుంటారు, దాన్ని డైలీ ఫైనాన్స్ అంటారు. మామూలుగా ఫైనాన్స్ అంటే ఎంతో కొంత డబ్బు ఇవ్వడం, నెలకే 1 రూపాయి వడ్డీయో 2 రూపాయల వడ్డీయో ఈవెన్ 3 రూపాయలు 10 రూపాయల వడ్డీ కూడా ఉన్నాయనుకోండి, అప్పు తీసుకునేవాడి యొక్క దాన్ని బట్టి ఉంటుంది. అలా నెలకెంత వడ్డీ తీసుకోవడము మొత్తంగా అమౌంట్ తీసేసుకోవడం అనేటటువంటిది మనం చూస్తూనే ఉంటాం. కానీ డైలీ ఫైనాన్స్ లో ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు అనుకోండి, వాడు 8,000 రూపాయలు ఇస్తాడు. 100 రూపాయలు రోజుకు 100 రూపాయలు చెప్పిన కట్టాలి. అంటే ఎంత అయింది? వాడు ఇచ్చేది 8,000 రూపాయలు, మనం కట్టేది 10,000 రూపాయలు. ఈ లెక్కన ఎంత అయిందండి? 2,000 రూపాయలు వడ్డీ అయింది 10,000కి. 100 రోజుల్లో కట్టేయాలి. ఈ 100 రోజులు అంటే సుమారుగా 3 నెలల 10 రోజులు. 3 నెలల 10 రోజులకి 10,000కి 2,000 రూపాయలు వడ్డీ. అదేమి ధర్మ వడ్డీ లెక్కలోకి రాదు కదండి, మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి వడ్డీ లెక్కలోకి రాదు, కానీ జనరల్ గా తీసుకుంటూనే ఉంటారు. మీ దగ్గర ఏదైనా సర్ప్లస్ గా అమౌంట్ కనుక ఉంటే ఇది ఎవరు తీసుకుంటారంటే షాపుల వాళ్ళు, కిల్లి షాపుల వాళ్ళు, చిన్న చిన్న బట్టీ కొట్టిన వాళ్ళు, అదేవిధంగా ఈ కూరగాయల కొట్టులు వారు, డైలీగా చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్ గా తీసుకుంటారు. వాళ్ళు 10,000 నుంచి 20,000 30,000 40,000 లక్ష రూపాయలు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. రోజుకు 1,000 రూపాయలు 1,00,000 రూపాయలు తీసుకున్నప్పుడు రోజుకు 1,000 కట్టారు. 10,000కి 100 రూపాయలు అండి, 1,00,000 రూపాయలకి అయితే 80,000 ఇస్తారు. 100 రోజుల్లో 1,00,000 రూపాయలు తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది డైలీ ఫైనాన్స్ ఎవరైనా మొదలు పెట్టాలంటే కనుక చేసుకునేటటువంటి పద్ధతి. లైసెన్స్ అయితే కనుక తీసుకోవాలి. చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి దీనికి ఒక దరఖాస్తు అనేటటువంటిది ఉంటుంది. వారు మళ్ళీ ఇంకొక డిపార్ట్మెంట్కి రిఫర్ చేస్తారు. వారి దగ్గర లైసెన్స్ 500 రూపాయలు చలాన్ అనేటటువంటిది తీసిన తర్వాత వారు మళ్ళీ మీకు ఒక అప్రూవ్ చేసి ఇంకొక డిపార్ట్మెంట్కి సంబంధించిన చలాన్ ఒకటి ఉంటుంది, అవి వాళ్ళు చెప్తారండి మీరు ఈ చలాన్ కనుక కడితేను అది దానికి ఒక 500 రూపాయలు చలాన్ ఫారం రిజిస్ట్రేషన్ కనుక మీరు తీసుకున్నట్లయితే కనుక ఈ బిజినెస్ ని మీరు ప్రారంభించవచ్చు. కాకపోతే ఏంటంటే 116% వడ్డీ దాటకూడదు లెక్కల ప్రకారం, తర్వాత మీరు అర్థం చేసుకోండి. రైట్, ఆ తర్వాత ఈ గోల్డ్ లోన్ అనేటటువంటిది కూడా మన 100% మనం దీనికి అప్రైజర్ తో సహా మనకి డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చి మనం లైసెన్స్ తీసుకోవాలి. కాకపోతే దీనికి ఇటువంటి లైసెన్స్లు ఏమీ కాకుండా చేసుకునేటటువంటి పద్ధతి ఇంకొకటి కూడా ఉందండి. ఏదైనా ఒక ప్రముఖ కంపెనీకి వెళ్ళి, ఏదైనా ఆల్రెడీ వెల్ నోన్ కంపెనీకి, ఏదైనా సమెక్స్ అనేటటువంటిది ఏవో ఇప్పుడు చాలా ఉన్నాయి కదండి గోల్డ్ లోన్ తీసుకునేటటువంటి కంపెనీలు, ఆ కంపెనీకి వెళ్ళి మీరు ఏజెంట్ గా మీరు తీసుకోవచ్చు. అంటే ఏంటంటే, సపోజ్ నాకు సపోజ్ డబ్బులు కావాల్సి వచ్చినాయి, నేను డైరెక్ట్ గా అక్కడ దాకా వెళ్లలేను, వారి ఏజెంట్ గా నేను ఉన్నాననుకోండి, వీరి దగ్గర బంగారం తీసుకెళ్లి అక్కడ పెట్టి వాళ్ళు ఇచ్చేటటువంటి దానితో వీరికి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ రాతపాతలన్నీ కూడా ఎక్స్ అనేటటువంటి కంపెనీ చూసుకుంటారు.
ఆ డబ్బులు కట్టకపోయినా కూడా వాళ్ళే చూసుకుంటారు. అదేమి సంబంధం ఏమి లేదు. మీకేంటి మధ్యలో అంటే ఏజెంట్ గా మీకు డబ్బులు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అదే మీరు కొంచెం డబ్బులు కనుక పెట్టుకోగలిగినట్లయితే కనుక బయట చేసేటటువంటి వాళ్ళు ఏంటంటే ఇది కొంచెం డబ్బులు కనుక మీరు పెట్టుకోగలిగినట్లయితే సపోజ్ వాళ్ళు గ్రాముకి 2000 రూపాయలు 2000 రూ మార్కెట్ రేట్ బట్టి వాళ్ళు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. దాని మీద కమిషన్ గా మీరు 100 రూపాయలు తీసుకుని ముందుగానే వాళ్ళకి అడిగిన వెంటనే మీరు ఈ డిస్కషన్ ఇదంతా అక్కడికి వెళ్ళి డిపాజిట్ చేసుకునే కన్నా వాళ్ళు సపోజ్ గ్రామ్ అనేటటువంటి చూసుకుంటే మీ కనుక బంగారంలో గీట్లో తెలుసుకుని అది పర్ఫెక్ట్ బంగారం అని తెలిసి అది దొబ్బేసిన బంగారం కాదు మీకు తెలుసున్నటువంటి వాళ్లే వాళ్ళు అనేటటువంటి నమ్మకం మీకుంటే వాళ్ళు బాగా మీకు తెలిసిన వాళ్ళు అయితే కనుక ఆ బంగారం వాళ్ళదే అనే నమ్మకం మీకు 100 రూపాయలు ఉంటే కొత్తగా మొదలుపెట్టే వాళ్ళ గురించి చెప్తున్నానండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ బాగా తెలుసున్నట్లయితే కనుక ఆ గ్రామ్ మీద 100 రూపాయలతో కమిషన్ మీరు తీసుకుని ముందుగానే వీళ్ళకి అవి ఎన్ని గ్రాములు ఉందో చూసుకుని వాళ్ళకి ఇచ్చి మీరు వెళ్ళి అక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు. దాని మీద కూడా మీకు కమిషన్ రావడం అనేటటువంటిది ఉంటుంది. ఇదేంటంటే జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి ప్రొసీజర్ అండి. బుక్ వర్క్ అనేటటువంటి చాలా ఉంటుంది. ఎవరి దగ్గర ఎన్ని గ్రాములు తీసుకున్నాము, ఎన్ని రోజులకి అది 1 ఇయర్ పూర్తవుతుంది, 1 ఇయర్ అయిపోయినట్లయితే కనుక అక్కడ వడ్డీ డబుల్ అవ్వడం అయితే ఉంటుంది, లేదంటే అది సరుకువాళ్ళు తీసుకోవడం కానీ ఇటువంటివన్నీ మీరు తెలుసుకోవడానికి మీరు దీనికి బుక్ వర్క్ అనేటటువంటి చాలా అవసరం అండి. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసి చాలా జాగ్రత్తగా చేసుకునే వ్యాపారాలు ఈ రెండును. ఈ రెండింటిలోనూ ప్రాఫిట్స్ బాగానే వస్తాయి, అట్ ది సేమ్ టైం తలకాయ పోట్లు కూడా అంతే చక్కగా వస్తాయి. కాబట్టి మీ డియర్ ఫ్రెండ్స్ దీని గురించి ఇంకా పూర్తిగా వివరాలు మీకు కావాలంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అన్ని చెప్పేశాను. కమెంట్ రూపంలో మీ డౌట్ అనేటటువంటిది తెలియజేయండి, నేను మీకు రిప్లై రూపంలో మీకు తెలియజేస్తాను. ఏదైనప్పటికీ ఫ్రెండ్స్ ఇది ఇల్లీగల్ అంటే పూర్తిగా ఇల్లీగల్ అనేటటువంటిది కాదు, పూర్తిగా ఇల్లీగల్ ఎవరి కడుపు కొట్టినంత వరకు ఇది ఇల్లీగల్ అనేటటువంటిది అవ్వదు. మీరు ఏదైనా కొంచెం ఎప్పుడైనా రిస్క్ వస్తుందా అంటే ఎప్పుడైనా రిస్క్ జరిగినప్పుడు అయితే కనుక జాగ్రత్తగా ఉండండి. ఇదైతే కనుక లైసెన్స్ తీసుకునే చేసుకునేటటువంటి వ్యాపారం, లైసెన్స్ పెట్టుకోకుండా మీరు చేసుకోవాలనుకుంటే ఏదైనా పెద్ద కంపెనీకి ముందుగా ఏజెంట్గా ఉండండి. ఏజెంట్గా ఉండి మీరు డబ్బులు వారికి, వారి డబ్బుల నుంచి ఈ చేసేటటువంటి దాంట్లో ఇప్పుడు చాలా ప్రముఖ కంపెనీలన్నీ కూడా ఆ ఏజెంట్ని రిక్రూట్ చేసుకుంటున్నారండి. మీరు అక్కడికి వెళ్తే అక్కడ కమిషన్ కూడా చాలా బాగుంటుంది. నాకు తెలిసి అక్కడ ఒక్కొక్క దాని ఏమంటారు ఒక్కొక్క ఫైల్కి 5-7% దాకా కమిషన్ అనేటటువంటిది ప్రజెంట్ ఇస్తున్నారు. అలా కమిషన్ ప్రకారం చేసుకోండి. ఆ తర్వాత 1 ఇయర్ అలవాటు అయిన తర్వాత మీ సొంత డబ్బు పెట్టి ఈ యొక్క లావాదేవీలో కమిషన్ కస్టమర్ దగ్గర మీరు తీసుకున్నట్లయితే కనుక మీకు బాగా ఉంటుంది అనేటటువంటిది నా ఒపీనియన్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈసారి నా వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.